కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, వినాయక చవితి రోజున స్పెషల్గా చేసుకునే రెసిపీ, వినాయకుడికి ఫేవరెట్ రెసిపీ అయిన ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈరోజు మనం చేసుకునే పాయసం బియ్య పిండితో ఉండ్రాళ్ళ పాయసం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. సో లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో సాల్ట్ చక్కెర వేసుకోవడం వల్ల ఉండ్రాలు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయన్నమాట. ఇప్పుడు అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకు కావలసినన్ని ఉండ్రాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. అప్పుడైతే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇక నేను కొన్ని తాలికల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం పిండిని ఉండ్రాలలాగానే చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని కాసేపు పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. కాస్త స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. ఇలా రెడీ అయిన పాకాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి 1/2 కప్పు బియ్య పిండిని తీసుకొని దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసి మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిపోయి కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాదం ఇంకా కాజు కాస్త వేగిన తర్వాత చివరిగా అందులోకి కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కాస్త తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వాటర్ మరిగేంతవరకు వెయిట్ చేద్దాం. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని తాలికల్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇలా మెల్లిగా పై పైన ఒకసారి మిక్స్ చేసుకుని అదే హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని 3 నుండి 4 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం కరిగించిన వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఇంకొక నిమిషం పాటు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పాయసం కాస్త దగ్గర పడి చిక్కబడేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాయసం కాస్త చిక్కబడిన తర్వాత ఇలా మీకు నచ్చితే కనుక 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు.
ఇది ఆప్షనల్ మాత్రమే అండి. కావాలనుకుంటే ఇలా ఒకసారి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యం యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చివరిగా అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పాయసం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకాస్త చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు అదే ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించేసి ఆ తర్వాత మనం సమర్పించుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఉండాల పాయసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇలా బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో పాయసం కావాలనుకుంటే లేదా వినాయక చవితి స్పెషల్ రెసిపీ మోదకాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలియాలంటే ఆ 2 లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.